నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రోడ్డు ప్రమాదాల కారణంగా వాహనదారులు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఈ మేరకు నిన్న ఒక్కరోజే సుమారు 3 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. స్థానిక రాఘవరెడ్డి కాలనీ వద్ద 2 బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి సమయంలో జెండదిబ్బ సెంటర్ వద్ద 2 బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే జొన్నవాడ గ్రామం వద్ద జరిగిన ఓ ప్రమాదంలో మెనగలు గ్రామానికి చెందిన వీఆర్ఓ ఓ వ్యక్తిని తప్పించబోయి బండి అదుపు తప్పి పడిపోయాడు. దీంతో తలకి బలమైన గాయం కావడంతో బుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే వీఆర్ఓ మృతి చెందారని ట్రైనింగ్ ఎస్ఐ తెలిపారు. కేవలం హెల్మెట్ ధరించకపోవడం ద్వారా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మరీ ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఇకనైనా వాహనదారులు బండ్లు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఆయన సూచించారు. తమపై ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబ సభ్యులకు అన్యాయం చేయవద్దని ఆయన వాహనదారులను హెచ్చరించారు. జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలన్నారు. మనం బుచ్చిరెడ్డిపాలెం వస్తుండగా వీఆర్ఓ మెనగల్ వీఆర్ఓ గారు ఒక నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని తప్పించబోయి అదుపు తప్పి కింద పడి హెడ్ ఇంజురీ అయిందండి. అది ఇంటిమేషన్ దాకా మేము స్పాట్కి వెళ్ళాము. అప్పటికి అతను అన్కాన్షియస్లో ఉన్నాడు. 108 అంబులెన్స్తో తీసుకుని అతని గవర్నమెంట్ బుచ్చి హాస్పిటల్ తీసుకొచ్చినాము. అప్పటికి చనిపోయాయని చెప్పేసి డిక్లేర్ చేశారండి. దీనికి ఓన్లీ కారణం ఏంటంటే అతను హెల్మెట్ పెట్టుకోకపోవడం జరిగిందండి. అదిగాక కొంచెం వాతావరణం టర్నింగ్ ఉంటుంది, చీకటిగా ఉంటుంది, దానివల్ల వచ్చే వ్యక్తి కనపడకపోవడం వల్ల ఇదిగో జరిగింది. అతని హెల్మెట్ పెట్టుకుని ఉంటే అతను బతుకుండేవాడు. దీని మీద మేము ఎన్నో స్పెషల్ డ్రైవ్లు చేస్తూ ఉన్నాం, మా పరిధిగా చెప్తూ ఉన్నారు. కానీ పెట్టుకుంటే ఈరోజు ప్రాణం బతుకుండేది, వాళ్ళ కుటుంబానికి ఈ ఆవేదన లేకుండా ఉండేదండి. మా తరఫున పోలీసు వారి తరఫున మేము ఇచ్చేది ఏంటంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు కొంచెం దూరం వెళ్ళినా కానీ హెల్మెట్ మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయండి. మీ మిమ్మల్ని నమ్ముకొని ఉన్న కుటుంబం అనేది మీ మీద ఎంతో డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.